ఈ మధ్యకాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఉంది చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా దీంతో బాధపడుతున్నారు ఇదే గ్యాస్ ట్రబుల్ ఈ గ్యాస్ ట్రబుల్ మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు విసిగిస్తున్నప్పుడు ఏం చేయాలి దీన్ని తగ్గించుకునే అద్భుతమైన ఇంటి వైద్యాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అందరినీ ఇబ్బంది పెట్టే గ్యాస్ ట్రబుల్ గురించి చూడండి గ్యాస్ స్ట్రైటిస్ వేరు గ్యాస్ ట్రబుల్ వేరు గ్యాస్ ట్రబుల్ అంటే పొట్ట ఉబ్బరించినట్టు ఉండటం బ్లోటింగ్ దీంతో చాలా గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది రోజుల తేడాతో పొట్ట వచ్చినట్టుంటూ ఉంటుంది అలాగే కడుపు నొప్పి ఉంటుంది అది కదులుతూ ఉంటుంది ఒక చోటను కాకుండా ఇవి ముఖ్యమైన లక్షణాలు అయితే దీన్ని తగ్గించుకోవటం చాలా ముఖ్యం లేకపోతే తర్వాత అనేక ఇబ్బందులు దీన్ని ఆయుర్వేదంలో వర్ధ్వవాతం అంటాం మామూలుగా వాతం అనులోమనంగా కదులుతుంది అంటే కింద కదులుతుంది కానీ ఆ బందీస్తుంది దీంతో అది పైకి కిందకి కదలక పైకి ప్రయాణం చేసే నేచని కలిగి ఉంటుంది కాబట్టి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఈ గ్యాస్ స్టవ్లు అనేది మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది ఎంత కామన్ అయితే అంటే దాదాపుగా ఎనభై శాతం మంది దీంతో బాధపడుతున్నారు దీంట్లో ప్రధానంగా గ్యాస్ అనేది మామూలుగా అందరికీ తయారవుతూ ఉంటుంది కానీ రిలీజ్ అవ్వదు దీంతో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఎప్పుడైనా ఒక సమస్యను పరిష్కరించుకోవాలంటే దాని కారణాలు కనుక్కోవాలి ఆయుర్వేదం చెప్పేది ఇదే సంక్షేప్త క్రియాగో నిదానశిచ్యన ఉంటుంది అంటే ఈ కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి మెయిన్ కాజ్ ఏంటంటే ఆహారం అంటే అనియతమైనటువంటి ఆహార విహారాలు వీటితోటి సమస్య వస్తూ ఉంటుంది ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే టీలు కాఫీలు సిగరెట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం దీనివల్ల కూడా ఈ గ్యాస్ టబ్బులు అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇంకా ఆకలు ఉన్నా కానీ ఏమి తినకుండా ఉండటం అలాగే ఆకలి లేకపోయినా తింటాం అధ్యసనం అనసనం అంటారు ఇలాంటివి గ్యాస్ స్టబులకి ఒక ముఖ్యమైన కారణాలు కాబట్టి ఇవన్నీ కారణాలు అలాగే మసాలాలు నూనెలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా అలాగే వేపుళ్ళు ఇలాంటివి కూడా కారణాల కింద ఉంటున్నాయి ఇక చిరుదిళ్ళు కూడా ఒక ముఖ్యమైన కారణమే వేళాపాడ లేకుండా తినడం అతి ముఖ్యమైన కారణం సరే మరి దీన్ని మెయిన్ ఫీచర్స్ ఏమిటి అంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఇది తెలుసుకుందాం కడుపులో గ్యాస్ వల్ల మొత్తం డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది అమ్లక్షార నిష్పత్తి ఉంటుంది కదా అది డిస్టర్బ్ అవుతుంది దీంతో ఇక్కడ బొబ్బరింపు వస్తుంది అలాగే చెప్పుకున్నట్టుగా అసౌకర్యం నొప్పి ఇలాంటి రోజుల తేడాతోటి మారుతూ ఉంటాయి అంటే ఉదయం పూట ఒక దగ్గర నొప్పి ఉంటుంది సాయంత్రం ఇంకో దగ్గరికి మారుతూ ఉంటుంది ఇలాంటి ముఖ్య లక్షణాల కింద ఉంటుంది అలాగే ఈ గ్యాస్ స్టబుల్ వల్ల ఆ వీపులో నొప్పి అనిపిస్తూ ఉంటుంది ఎపిగాస్టిక్ డిస్టెన్స్ సరే అంటే ఛాతి మంట అసౌకర్యం సరే కానీ వీపు ఆ రెండు షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో నొప్పి అనిపిస్తూ ఉంటుంది ఇంకా మల విసర్జన సరిగ్గా జరగదు బాధగా ఉంటూ ఉంటుంది ఇంకా తేనుపులు విపరీతంగా వస్తూ ఉంటాయి అలాగే మలం ఎండిపోతుంది ఇంకా పిడచగట్టుకుపోతూ ఉంటుంది ఇంకా బద్ధకంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అలసిపోయినట్టు అనిపిస్తుంది ఇవి లక్షణాలు సరే మరి ఉంది ఈ సమస్య అప్పుడు ఏం చేయాలి దీనికి సంబంధించి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం మొదటి వైద్యం దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది అల్లం ఇంకా వెల్లుల్లి ఇవి రెండు కూడా దీని కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తాయి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తీసుకోండి అల్లం కొమ్ముల్ని అలాగే వెల్లుల్లిని విడివిడిగా దంచండి గుడ్లో వేసి రెండింటినీ కలిపిండండి అప్పుడు రసం వస్తుంది దీన్ని వేడి నీళ్ళకి కలిపి తీసుకోండి దీంతో ఆ కడుపులో ఉండేటువంటి వాయువు తగ్గుతుంది ఇంకొక కాంబినేషన్ దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది నీళ్లు అలాగే తినే సోడా నిమ్మకాయ ఇంకా ఉప్పు చాలా మహత్తరమైన కాంబినేషన్ ఇది గ్యాస్ ట్రబుల్కి నీళ్ళల్లో ఈ తినే సోడాని నిమ్మకాయ రసాన్ని ఉప్పుని కలపండి చిటికిడంత ఉప్పు దీన్ని తాగేయాలి దీంతో ఆ గ్యాస్ స్పాట్లో తగ్గిపోతుంది మీకు రిలీఫ్ అనిపిస్తుంది ఇది ఒక యాంటీ పనిచేస్తుంది ఇంకొకటి మీకు ఎసిడిటీ లేకుండా గ్యాస్ స్ట్రవ్లు మాత్రమే ఇబ్బంది పెడుతుంటే ఒక మంచి ఫార్ములా ఉంది మీరు రెడీ చేసుకోవాల్సింది చింతపండు చక్కెర ఇంకా బెల్లం ఇలా రెడీ చేసుకోండి ఈ మలబద్ధకం అలాగే ఆకర్షణగా లేకపోవటం ఇలాంటివి ఉన్నప్పుడు దానివల్ల మీకు పొట్ట అసౌకర్యంగా ఉన్నప్పుడు చింతపండుని రసం తీయండి కాస్త వేడి చేయండి దీనికి కొద్దిగా చక్కెర కలపండి లోపలికి తీసుకోండి డయాబెటీస్ ఉందనుకోండి అప్పుడు చక్కెరకి బదులుగా బెల్లం కానీ లేకపోతే పటికి బెల్లం కానీ కలిపి తీసుకోవచ్చు ఇంకొకటి ఈ గ్యాస్ట్రబుల్ని తగ్గించే మహత్తరమైన వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది పసుపు ఉప్పు ఇంకా నీళ్లు ఇలా రెడీ చేసుకోండి సింపుల్ కాంబినేషన్ పసుపు ఉప్పు ఈ రెండింటినీ కూడా గోరువెచ్చని నీళ్ళ కలపాలి ఒక అర అరచించాడు పసుపు అలాగే ఒక పావు చెంచాడు ఉప్పు రెండింటినీ కలిపి గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే మజిల్స్ రిలాక్స్ అవుతాయి స్పాజం రిలాక్ రిలీజ్ అయ్యి గ్యాస్ సర్దుకుంటుంది గ్యాస్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇంకొకటి ఇక రామబాణం అని ఇప్పుడు మనం చెప్పుకోబోయేది దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది వాము ఇంకా నిమ్మకాయ దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఓమ అని కూడా అంటారు ఒక స్పూను వాములో లేదా వాము పొడిలో అంటే వాముని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి పొడి సిద్ధం అవుతుంది దీన్ని ఒక స్పూన్ తీసుకొని దీనికి ఒక పావు చెంచాడు నిమ్మరసం కలపండి పేస్ట్లా చేసి చప్పరిచి మింగేయండి దీంతో స్పాట్లో మీకు ఈ గ్యాస్ అనేది తగ్గుతుంది మీకు వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది ఇంకొకటి ఒక్కొక్కసారి మలబద్ధకంతో గ్యాస్ స్టబుల్ కానీ గ్యాస్ స్టబుల్ వల్ల మలబద్ధకం కానీ ఉన్నప్పుడు ఏం చేయాలి పాలు ఆముదం ఈ రెండిటి కాంబినేషన్ బాగా పనిచేస్తుంది ఒక గ్లాసు పాలకి రెండు చెంచాలు ఆముదం కలపండి తాగేయండి దీంతో మీకు వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది ఆ బిరడా వేసినటువంటి తగ్గి మోషన్ ఫ్రీ అయ్యి గ్యాస్ స్టబుల్ తగ్గుతుంది ఇంకొకటి ఒక్కోసారి లోపలికి తీసుకోలేని పరిస్థితి వస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇలాంటి వాళ్ళలో ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళలో కూడా అప్పుడు ఏం చేయాలి మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఇంగువ దీన్ని అప్లై చేయడానికి దూది ఇంగువ మధ్యని రిలాక్స్ చేస్తుంది ఈ కడుపులో వాయువు బాగా ప్రకోపం చెంది బాగా ఉబ్బరించినప్పుడు అటు ఇటు కదలినప్పుడు ఇంగువని అరగదీయండి కాస్త వేడి నీళ్ళు వేసి ఆ సాన్ రాయి మీద ఇప్పుడు దూదితో తీసుకొని ఆ బొడ్డు మీద పెట్టండి దీంతో లోపల రిలాక్స్ అయ్యి వెంటనే ఆ నొప్పి తగ్గు మొహం పడుతుంది ఇంకొకటి ఒకసారి మలబద్ధకంతో గ్యాస్ స్టవ్లు ఉంటూ ఇండైజెషన్ కూడా ఉంటూ ఉంటే ఏం చేయాలి దీనికి మంచి కాంబినేషన్ ఉంది మీరు రెడీ చేసుకోవాల్సింది సోంపు మిస్సిరి అంటే పటిక బెల్లం ఇంకా ఈసఫ్ గోల్ ఇలా సిద్ధం చేసుకోండి మూడిటి కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది ఐదు పెద్ద చెంచాల సోంపుని పనం మీద వేయించుకొని పొడి చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు దీనికి అంతే మోతాదులో అంటే అంతే క్వాంటిటీలో పటిక బెల్లం కూడా పొడి చేసి రెండింటినీ కలుపుకొని ఉంచుకోండి ఇప్పుడు ఆయుర్వేద షాపులలో ఈసఫ్ గోలని గోల్ అని ఒక ఊక దొరుకుతుంది అచ్చం పొట్టులాగా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఓట్స్ లాగా దీన్ని ఈసఫ్ గోల్ అంటారు ఇది నీళ్లను బీచుకొని ఉబ్బుతూ ఉంటుంది ఇది మంచి ఫైబర్ ఉండే పీచు పదార్థం ఈ అన్ని కలిపినటువంటి మిశ్రమాన్ని రోజు కూడా మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం రాత్రి రెండు చెంచాలు భోజనం తర్వాత తీసుకుంటూ ఉండాలి అప్పుడు అది ఎసిడిటీ గ్యాస్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది భోజనం చేసిన తర్వాత ఉబ్బరింపు ఉంటే ఒకవేళ ఇది చాలా ఎక్సిడెంట్గా పనిచేస్తుంది జీర్ణం చక్కగా అవుతుంది ఇంకొకటి ఒక రుచికరమైన సజెషన్ దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది చెరుకు రసం నిమ్మకాయ ఇంకా సైంధోలోవణం ఇది మామూలుగా చెరుకు రసం తీసేవాళ్ళు నిమ్మకాయను కాస్త అల్లం ఇస్తూ ఉంటారు కానీ సైంధోలోణం కలపాలి ఒక గ్లాసుడు చెరుకు రసాన్ని తీసుకొని వేడి చేయాలి కాస్త దీనికి నిమ్మరసం కలిపి అలాగే కొద్దిగా చిటికీ అంత సైన్ తొలగడం కూడా కలిపి రోజుకి కనీసం రెండు సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది కడుపులో మంట తగ్గుతుంది ఉబ్బరింపు సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది ఇంకొకటి ఒక మహత్తరమైన కాంబినేషన్ దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది ఇంగువ నల్ల ఉప్పు ఇంకా నువ్వుల నూనె ఇంగువ అలాగే నల్ల ఉప్పు రెండు కలిపి దీన్ని కొద్దిగా నువ్వుల నూనెతో కలిపి వేడి చేయండి చప్పురిచి మింగాలి ఇంగువ నల్ల ఉప్పు నువ్వుల నూనె దీంతోటి ఆ లోపల ఆ డ్రైనెస్ తగ్గుతుంది గ్యాస్ సమస్య తగ్గుతుంది ఇవేవి లేవనుకోండి సింగిల్ డ్రగ్ రెమెడీ ఏమిటంటే సోంపు ఈ సోంపుని నమిలి దాని రసాన్ని మింగుతూ ఉంటే కూడా కడుపు పరింపు తగ్గుతుంది అలాగే రెండు చెంచాల సోంపు చూనాన్ని వేడి నీళ్ళతో తీసుకుంటే కూడా మంచి రిలీఫ్ ఉంటుంది ఇంకొక మంచి ఒక తమాషా కాంబినేషన్ మీకు రెడీగా మీరు రెడీ చేసుకోవాల్సింది తోలపాకు ఇంకా తేనె తమలపాకు రసానికి తేనె కలిపి చప్పరిస్తే చాలా రుచిగా ఉంటుంది అదే సమయంలో గ్యాస్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది అది ఇవన్నీ ఒక అయితే జాగ్రత్త చాలా ముఖ్యం పథయా అంటే ఈ పథ్యాపథ్యాలు అంటారు పథ్యాపథ్యాలు పాటించడం అనేది చాలా ముఖ్యం ఈ పథ్యాలు ఏమిటి అపథ్యాలు పథ్యాలు తెలుసుకొని పాటిస్తే అప్పుడు ఇది గ్యాస్ శాశ్వతంగా ఇబ్బంది పెట్టకుండా తగ్గుతుంది దీనికి గోధుమలు పిండి చేసి జల్లెడ పట్టకుండా రొట్టెలు చేసుకొని తింటూ ఉండాలి ఎందుకంటే జల్లెడ పట్టారనుకోండి పీచు పదార్థాలు కోల్పోతాం కాబట్టి జల్లెడ పట్టకుండా తీసుకోవాలి ఇంకా పెసరపప్పు పాత బియ్యం పాలు వెల్లుల్లి శొంటి ఇంగువ మెంతులు అల్లం బీరకాయ నిమ్మకాయ ఇలాంటి పదార్థాలు తీసుకోవచ్చు భోజనాన్ని నియమిత సమయాలలో అంటే పర్టికులర్ టైంలోనే చేయాలి భోజనానికి ముందు తర్వాత నీళ్ళని తాగండి తిన్న గంట తర్వాత కానీ లేదా రెండు గంటల తర్వాత కానీ నీళ్లు బాగా తాగవచ్చు అలాగే తినబోయే ముందు ఒక గంట ముందు తాగొచ్చు అయితే తినబోయేటప్పుడు కొద్ది కొద్దిగా చిప్స్ లాగా దా నీళ్ళు తాగుతుంటే మీకు డైజెస్ట్ బాగుంటుంది అలాగే మానసికంగా కూడా స్టేబుల్గా ఉండాలి ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివి కోపతాపాలు ఇలాంటివి పనికిరాదు గ్యాస్ స్టబులో ఉన్నప్పుడు కారం మసాలాలు వేపుళ్ళు బజ్జీలు ఇలాంటి నూనె పదార్థాలకు దూరంగా ఉండండి మెయిన్గా టీ కాఫీల నుంచి దూరంగా ఉండండి మత్తు పదార్థాలు కూడా పనికిరావు వీటన్నిటి నుంచి మీరు దూరంగా ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్లో మీకు అనువైన దాన్ని మీరు వాడుకుంటే ఈ గ్యాస్ ట్రబుల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్యాస్ అనేది గాయబోతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది ఈ వీడియో తలకి పర్పస్ సర్వ్ అవుతుంది అంటే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం